విజన్ ఉన్న నేత చంద్రబాబు మరోసారి ఏపీ సీఎం అవ్వడం ఖాయమని చిత్తూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ రావు అన్నారు. చిత్తూరులో తీవ్ర నీటి ఎద్దడి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇక అడవిపల్లి రిజర్వాయర్ నీటిని తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీరుస్తానంటున్న గురజాల జగన్మోహన్ రావుతో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ ప్రత్యేక ఇంటర్వ్యూ. గతంలో ఎన్నికలు పోలిస్తే ఈసారి చాలా భిన్నంగా జరుగుతున్నాయి అనిపిస్తుంది. రాష్ట్రంలోనే కాకుండా ఒక ప్రత్యేకత చిత్తూరులో ఉందని కూడా తెలుస్తుంది. చిత్తూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్న గురజాల జగన్మోహన్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఇక 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది, ఈ ప్రచార హోరు ఇన్ని రోజులు ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడికక్కడ మేము డోర్ టు డోర్ కంపెయిన్ పోతూ ఉంటే, ఇవాళ కూడా హరిజన వాడ ఎస్సీ కాలనీస్లో పోతే ప్రజలు ఎంతలా ఉత్సాహంగా ఉండారు అంటే, తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లు వేశారు, ఆ కాలువలు కట్టారు, ఆ లైట్లు వేశారు, ఈ వాటర్ ట్యాంక్ కట్టారంటూ ప్రజలు, మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా అని అడిగితే, గత 5 సంవత్సరాలుగా ఏమీ చేయలేదంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన ప్రజాస్పందన ఉంది. అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి మీకు సీటు వస్తుందో లేదో తెలియని సమయంలో మీరు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేశారు. ఈ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి విస్తృతంగా సేవా కార్యక్రమాలు మీ ట్రస్ట్ ద్వారా చేయండి. ఈ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలను ముందు కొనసాగిస్తారా, లేక ఎమ్మెల్యే అయినాక ఈ ట్రస్ట్ కార్యక్రమాలతో పాటు ఇది కూడా కొనసాగుతుందా? రెండు ఇవి. నా ట్రస్ట్ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం చేయలేని ఉంటాయి, అంటే ప్రభుత్వంలో గుళ్ళు గోపురాలు కట్టలేదు, సో గుడి గోపురాలు అలాగే కొన్ని ఏవైతే ఓల్డేజ్ హోమ్స్ ఉంటాయో ఇటువంటివన్నీ మంచి సేవా కార్యక్రమం ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రభుత్వంలో ఎప్పుడైతే ఎమ్మెల్యేగా బాధ్యత ప్రజలు అప్పచెప్తారో అప్పుడు ప్రభుత్వం నుండి ఏవైతే రావాల్సినవి ఉన్నాయో వాటిని ప్రజలకు అందించడంలో అప్పుడు నేను ఆ పాత్రలో ఉంటాను. కాబట్టి రెండు ఎప్పటికీ నేను ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తాను. అంటే అడవి బాధ్యత తీర్చడానికి గతంలో కూడా ఎన్టీఆర్ జలాశయాన్ని ఏర్పాటు చేశారు, ఈ అడవిపల్లి రిజర్వాయర్ నీటిని తీసుకొచ్చి చిత్తూరు దాహత తీరుస్తారా? ఖచ్చితంగా మేము ఎప్పుడైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోయినప్పుడు చిత్తూరు పరిసర ప్రాంతాలే కాదు పట్టణంలో కూడా అనేక మంది మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి మాకు ఏది చేసినా చేయకపోయినా మాకు నీళ్ళు ఇస్తే చాలు అనే విధంగా ఆ మహిళల ఆవేదన చూసినప్పుడు నేను మా మేయర్ గారిని కానీ అనేక నాయకులను అడిగాను ఏం జరుగుతుంది ఏమైంది అని. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్ళ తీసుకొని వచ్చి ఎన్టీఆర్ జలాశ్రయం నుండి నీటిని అన్ని చెరువులకి పంపిణీ చేసి ఈ చిత్తూరు పట్టణాన్ని అద్భుతంగా నీళ్ళు ఇవ్వాలన్న మంచి సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని కోరితే కేంద్రం కూడా దానికి 750 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేసింది. ఆ బడ్జెట్ను తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి అప్ టు దామల్చెర్ల దాకా పైప్ లైన్ కూడా వేయడం జరిగింది, అక్కడ రిజర్వాయర్ కూడా కట్టడం జరిగింది. అక్కడ నుండి జస్ట్ ఒక రోడ్ కటింగ్ పర్మిషను అలాగే ఒక చిన్న అడ్డంకి ఏదో ఉంది ఎస్సీ పర్మిషన్ కావాలి. ఈ రెండు చిన్న పనులు పూర్తి చేసి ఉంటే ఈరోజు చిత్తూరు ప్రజలకి నీటి సమస్య ఉండేది కాదు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక్కసారి మనము అడవిపల్లి రిజర్వాయర్ని చూసి వచ్చి ప్రజలకు భరోసా ఇస్తే సాక్షాత్తు చిత్తూరు ప్రజలు బ్రహ్మరథం పడతారు అని చెప్పారు. సో ఇమ్మీడియట్గా జనసేన మన తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ నాయకులు కలిసి రిజర్వాయర్ని సందర్శిస్తే అద్భుతమైన నీళ్లు, మంచి కొండ ప్రాంతము, ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు అక్కడికి వస్తాయి. అక్కడ నుండి డౌన్ కాబట్టి చిత్తూరుకి వితౌట్ ఫోర్సబుల్గా వాటర్ వస్తుంది. ఎన్టీఆర్ జలాశ్రయంకి నీళ్లు చేరుంటే ఆ నీళ్లు అన్ని చెరువులకి అనుసంధానం అయ్యింది. కాబట్టి ఈరోజు చిత్తూరు పట్టణం సస్యశ్యామలం అయ్యింది, నీటి సమస్య ఉండేది కాదు. కాబట్టి ఒక ప్రజాప్రతినాయకుడికి అవకాశం వచ్చింది కాబట్టి నా చిత్తూరు ప్రజలకు హామీ ఇచ్చా, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నన్ను చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారో గెలిపించిన తక్షణం మొట్టమొదటి పనే చిత్తూరు ప్రజలకు నీళ్ళు. అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికం చేసినప్పటికీ కూడా 3-4 నెలలు పట్టే కాలం, ఈలోపు ఏదైతే ఈ నీటి ఎద్దడి ఏ విధంగా తీరుస్తారు ప్రజలు? భగవంతుడే తీరుస్తాడు. వర్షం రూపంలో రానున్న
నెల రోజులు ఆగండి, మా ప్రభుత్వం అధికారంకి వస్తానే సస్యశ్యామలయ్యే వానలు కూడా కురుస్తాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బందులు లేదు. ఆయన సంకల్పం, మా అధ్యక్షుడు సంకల్పం, నారా చంద్రబాబు నాయుడు గట్టి సంకల్పం. ఆయన పోలవరాన్ని కూడా ప్రతి సోమవారం ఒక పనిగా పెట్టుకొని సందర్శిస్తూ వెంటబడి కాంట్రాక్టర్ని పని చేయించిన ఒక గొప్ప నాయకుడు ఎవరన్నా ఈ ఆంధ్ర రాష్ట్రానికి దొరికాడు అంటే అది నారా చంద్రబాబు నాయుడు. అంటే ప్రత్యర్థి ఒక రౌడీయిజంతో గెలవాలని చూస్తున్నారు, ఈ నేపథ్యంలో మీరు సౌమ్యుడిగా ఉన్న వ్యక్తి ఎలా పోరాడతారు? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా సౌమ్యుడే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా పోరాడి గెలిచాడు, తప్పితే ఎక్కడ ఓడలే. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం. సో ఒకసారి మేము ఓడిపోయాము అంటే దానికి కారణం ప్రజలు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజల్లోకి వచ్చాడు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూశారు. ఈరోజు భూ టైటిల్స్, భూమికి సంబంధించిన ల్యాండ్ యాక్ట్స్, అలాగే అనేక రకాలుగా ఇది అదే అని చెప్పడం కాదు, మద్యం రూపంలో మద్యపానం నిషేధం చేస్తానంటూ ఆయన సొంత మద్యపానం తెచ్చుకున్నాడు. అలాగే ఈ చెరువుల్లో ఇసుక కానీ, క్వారీలు కానీ, మైన్స్లో కానీ ఎక్కడికక్కడ దోచేయడం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ప్రజల్ని దోచుకున్న డబ్బుతో భయపెట్టి ఆ రోజుల్లో జగన్ బాబా 40 దొంగలు అనే సినిమా తెలియక తీలే, అలీబాబా 2 డజన్ దొంగలు అని తీశారు. ఇది 40 జగన్మోహన్ 40 దొంగల సినిమా తీయాలి, ఎందుకంటే ప్రతి మంత్రి కూడా కరప్టెడే. వాళ్ళు దానికి ధైర్యంగా సమాధానం ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్తారంటే, మా ముఖ్యమంత్రి 100 కోట్లు నేరం చేసి జైలుకు పోయి వచ్చాడు, మేం చేసిన నేరం ఎంత అనే దిమాక్లో ఉండరు. అంటే ప్రజలు మంత్రుల్ని అడిగినప్పుడు మా ముఖ్యమంత్రే దొంగ, మేమేం పెద్ద దొంగలమేం కాదు అన్నట్టు ఉండరు. కాబట్టి ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడతారు. రానున్న రోజుల్లో మీరు కూడా చూస్తారు, ఈ 7 రోజులు ఆగితే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు గత 5 సంవత్సరాలు అనేది మేము నిరూపిస్తాం. వచ్చినాక ఎన్నికల నిబంధనలు వచ్చిన తర్వాత, అంటే ఎన్నికల కోడ్ వచ్చాక ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గత 2 నెలలుగా జరుగుతున్న తతంగాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఇది ఒక రాజకీయ కుట్ర. అంటే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, మేము నిజమైన ఉద్యోగుల్ని కానీ వాలంటీర్ని కానీ ఎక్కడ విమర్శించడం కానీ, మా అధినాయకుడు ఉగాది రోజు 10,000 రూపాయలు వాళ్ళకి జీతంగా ఇస్తామని కూడా ప్రకటించాడు. ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వాలంటీర్ ముసుగులో ఉన్నారో వారిని మేము వచ్చినాక తొలగిస్తామనే మాట చెప్పడం జరిగింది. కాబట్టి ఏ వాలంటీర్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, అది సజావుగా జరిగే విధంగా నిజాయితీగా చదువుకొని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించడమే మా బాధ్యత. అంటే పింఛనీ పంపిణీలో పండుటాకులు రాలిపోతున్నాయి, దానిపైన మీరు అభిప్రాయం? అంటే పెన్షన్ అనేది మేము గత, మీరు చూస్తే ఈ రోజు కాదు 35 సంవత్సరాల నుండి పెన్షన్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, అనేక రకాల సంఘ వర్కర్లు ఉంటారు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఉంది, సెక్రటరేట్ వర్కర్స్ ఉంటారు, అలాగే గ్రామ కమిటీ వాలంటీర్ కమిటీలు ఉన్నాయి. ఇవ్వాలి అనుకో మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు, ఇవ్వాలి అనే మనసు ఉంటే అనేక మార్గాలు ఉన్నాయి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇవ్వడానికి. అంటే వాలంటీర్ల ద్వారా ప్రజల్ని భయోప్రాంతాలు, అంటే మేము మా ప్రభుత్వం పోతే మీకు ఏవి రావు, ఈ పెన్షన్ కూడా మీ ఇంటికి తీసుకుని వచ్చి ఇచ్చేవాడు ఉండడు అనే విధంగా ఒక రాజకీయ కుట్ర. కాబట్టి మేము కూడా పెన్షన్ 4,000 రూపాయలకి పెంచి మా అధినాయకుడు మేము మాట ఇచ్చాం మా ఒక మేనిఫెస్టోలో. ఖచ్చితంగా ప్రజలకి ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు 2014లో 200 ఉండేది 2,000 చేశాడో, ఈరోజు 2-3,000 ఉండేదాన్ని 4,000 చేసి ప్రజలకి పరిపాలనలో అద్భుతమైన మెరుగైన పరిపాలన అందించిన వ్యక్తిగా ప్రపంచమే కొనియాడింది. కాబట్టి అటువంటి నాయకుడు గురించి మనం ఏం చెప్పుకునే, ముఖ్యమంత్రి ప్రతి సభలోనూ చెప్తున్నాడు సూపర్ 6 అనేది అమలు చేయగలుగుతారా, చంద్రబాబు లేనిపోని మాటలు చెప్తున్నారనే విషయం చెప్పండి. అంటే ఆయన చెప్పడం కూడా చాలా నిజాయితీగా చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన సంపాదన కల్పనే లేదు కదా ఆంధ్ర రాష్ట్రానికి. సంపాదన అంటే కంపెనీలు రావడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ, అనేక రకాల ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు పెట్టుబడులు వస్తాయి, ఆ పెట్టుబడుల పైన మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఉన్న మద్యపానాన్ని కూడా ఆయన సొంత కంపెనీలు పెట్టుకున్నాడు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇవ్వలేదు ఇవ్వలేదు అనే ఒక భావంతో ఉంటాడు. అదే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏవైతే పబ్లిక్ సెక్టార్కి సంబంధించినవి ప్రైవేట్ అయిపోయినాయో వాటన్నిటిని తిరిగి పబ్లిక్కి తీసుకొని వచ్చి
ప్రభుత్వానికి ఆదాయం పెంచితే ఏదైనా సాధ్యం అనేది. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఒక ఇంట్లో ఒకవేళ 5 లక్షలు అప్పుడున్నా కూడా ఉద్యోగాలు చేసే ఇండ్లలో మనం అప్పు తీరుస్తాం. అసలు ఉద్యోగాలే లేని ఇల్లు ఉంటే అప్పు పెరిగిపోతుంది, తప్పితే తగ్గదు. అప్పు పెరిగిపోయినాక ఎవరు అప్పు ఇయ్యరు, మనం దాన్ని ఏమీ చేయలేము. అదే ఆ మనం ఉద్యోగస్తులుగా మన కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు దొరికితే మనకి ప్రతి నెల ఉద్యోగరీత్యా వచ్చే వృత్తి నుండి మనము మనం మన జీవన శైలి నడుస్తుంది కాబట్టి అన్ని అనేక రకాల కంటే వాళ్ళు చెప్పడం మేము డెవలప్ చేయము, ఉన్నది అప్పులు తెస్తాం, అప్పు లేకపోతే రైతులది కూడా అమ్మేసేకి సిద్ధపడ్డాడు. ఈరోజు మీరు అమరావతి కట్టలేదు అన్నాడు, మరి అప్పు ఎవరిచ్చింది సెక్రటరేట్ పైన? సెక్రటరేట్ కట్టింది నారా చంద్రబాబు నాయుడు, రైతుల సొత్తు. రైతుల సొత్తుని ఎత్తుకొని పోయి తాకట్టు పెట్టిన ఈ ముఖ్యమంత్రి ఏం చేయబోతాడు? రేపు ఏమి చేయలేడు, కాబట్టి అతని మేనిఫెస్టో ఫెయిల్యూర్ అయిపోయింది. చంద్రబాబు నాయుడుకి వనరులు సృష్టించడం తెలుసు, ఆ సృష్టించిన వనరుల పైన వచ్చే ఆదాయంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్నీ చేయొచ్చు, చేసి చూపించాడు కూడా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో హైటెక్ సిటీ కట్టినప్పుడు మీరు చెప్పినట్టే అనేక పార్టీలు కావచ్చు, ప్రజలు కూడా నవ్వారు, ఏంది ఈ సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అని. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో 1 ఎకరా 100 కోట్లు ఒక ఫ్లాట్ 2-3 కోట్లకి అపార్ట్మెంట్స్ వెళ్ళాయి అంటే ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేశాడు. ఆ రోజు ఆ రింగ్ రోడ్ వేస్తుంటే ఆనాటి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఈరోజు మీరు చూశారో లేదో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే క్రియేట్ చేశాడో వండర్స్, అది ఈరోజు మనం ఫ్రూట్స్ రూపంలో హైదరాబాద్ ప్రజలంతా కూడా ఆనందపడి వారికి ఉన్న భూమిని అమ్ముకుంటే 100 ఎకరాలు కొనే స్థాయికి వెళ్ళారు. మొన్న నేను చిత్తూరు పట్టణంలో ఎక్కడో ప్రచారంలో ఉంటే 4 వ్యక్తులు వచ్చారు, సార్ మీరు గెలుస్తున్నారు అన్నారు. మీరెవరయ్యా అని అడిగి, మేము హైదరాబాద్ నుండి వచ్చాం సార్, మాది రాజమండ్రి, మేము సెటిల్డ్ ఇన్ హైదరాబాదు. నారా చంద్రబాబు నాయుడు గారిపైన ఉండే ప్రేమతో మేము కొన్ని స్టిక్కర్లు తయారు చేసుకుని ప్రతి ఇల్లు తిరిగి ఆ స్టిక్కర్ అతికిస్తూ ప్రచారం చేస్తున్నాము. ఎక్కడ హైదరాబాద్ వాసులు, ఎక్కడ చిత్తూరు? ఒక చిత్తూరే కాదు, ప్రపంచంలో ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏ మూల ఉండారో మీకు తెలుసో లేదో, గత వారంగా టోటల్ మన ప్రపంచంలోని తెలుగువాడు ఎక్కడ ఉన్నవాడు కూడా తిరిగి వాళ్ళ ఊరికి, ఇప్పుడు ఇది మా ఊరు, మా ఊరికి 2 సాఫ్ట్వేర్ వాళ్ళు యూకే నుండి యుఎస్ నుండి వచ్చారు, పొద్దున్న లేచి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరం అనేది ఉద్యోగస్తులు గమనించారు. కాబట్టి చదువుకొని ఉద్యోగాలు లేని ప్రతి ఒక్క యువకుడిని ఒక మహిళని కోరుకునేది ఒక్కటే, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన కుమారుడైన నారా లోకేష్ గారు కూడా ఏమి చేయాలి అనే పాదయాత్ర చేసినప్పుడు అనేక సమస్యల్ని బుక్లో రాసుకుని మేనిఫెస్టో పెట్టినప్పుడు మహిళలకి, యువతకి, అలాగే రైతులకి 3 కవర్ చేసి మా మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని, మహిళలే కాదు, యువతే కాదు, రైతులే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి అది సాధ్యం కానిది అని చెప్పుకొని తిరుగుతాడు. ఎందుకంటే ఆదాయ వనరుల్ని క్రియేట్ చేయలేని వ్యక్తికి ఆచరణ చేసేది రాదు కాబట్టి అబద్ధపు ప్రచారాలతో పోలీస్ వారిని పెట్టుకొని రాజకీయం చేయొచ్చు అనే ఒక భ్రమలో బతుకుతున్నాడు ఈ తుక్లక్ ముఖ్యమంత్రి. అంటే ఇప్పటి వరకు కూడా మీరు రాజకీయ అనుభవం లేదు, అయితే మీ ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తులు వేసే పరిస్థితి ఉంది, దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ప్రజలు ఎప్పుడైతే కాంక్రీట్ థింకింగ్తో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేయాలి, అలాగే గురజాల జగన్మోహన్ అనే వ్యక్తి ఇక్కడే పుట్టి పెరిగిన అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉద్యోగ కల్పన లేక ఇక్కడ నుండి పక్కనే ఉన్న రాష్ట్రం బెంగళూరుకి వెళ్ళి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా మనందరి కష్టాలు తీర్చడానికి ఒక అద్భుతమైన పట్టణం అంటే ఒక వ్యక్తి ఈ ఊర్లో పుట్టి టౌన్లోకి పోతాం, టౌన్ నుండి సిటీకి పోతాం, ఆడ నుండి యుఎస్ అమెరికాకి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? మనిషి అభివృద్ధి చెందడానికి వెళ్తాం. అలా నేను పక్క రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి వెళ్ళి అక్కడ ఉన్న అన్నిటినీ గమనించి చూశా కాబట్టి నా నియోజకవర్గానికి కూడా నా అనుకున్న నా ప్రజలకి బెంగళూరు తరహాలో ఒక మెట్రోపాలిటన్ సిటీ, ఒక స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందో నా ప్రజలకి ఇక్కడే ఉద్యోగ కల్పన, ఉద్యోగాలని కల్పించడానికి కావాల్సిన ఫ్యాక్టరీలు, అలాగే ఇక్కడ స్మార్ట్ సిటీగా టౌన్ని, చదువుకునే వారికి యూనివర్సిటీ, ఇవన్నీ కల్పిస్తామంటే ప్రజలు ఇక్కడి నుండి పోరు, ఎక్కడో ఉన్నవారు కూడా ఇక్కడికి వస్తారు. రావడం వల్ల అనేక రకాల టాక్సేషన్స్, వాళ్ళకి ఇచ్చే జీతాలపైన వచ్చే
జిఎస్టీలు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వానికి ఆదాయం వస్తే మనం మన ఇల్లు మన వాకిలి బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలించిన అనుభవం ఉంది, ఆయన ప్రపంచమే కొనియాడింది. కాబట్టి అటువంటి నాయకుడి కింద పనిచేసే ఒక భాగ్యం మాకు కలిగినందుకు ఈ ప్రజలు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము కట్టిన మా అసెంబ్లీలోకి అతను చీమలు పెట్టిన పుట్టలో పాము చేరినట్టు మేము కట్టిన అమరావతిలో అసెంబ్లీలో చేరి మా అధినాయకుడిని గేలి చేసి ఎగతాళి చేసి అక్కడి నుండి పంపించేశాడు. మేము ఆ రోజే ఛాలెంజ్ చేశాడు మా అధినాయకుడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అడుగు పెడతానని. కాబట్టి భూమి ఇచ్చిన రైతులు, అంటే రైతుల భూమి తీసుకొని ఈ భారతదేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రినైనా నమ్మి ఒక రైతుల భూమి ఇచ్చారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర బాగు కోసం ఇచ్చారు. కాబట్టి తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అంటే యావత్ రైతులు కానీ యువత కానీ మహిళలు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించాలి. మేము గెలిచిన తక్షణం ఒక చిత్తూరే కాదు, మీరు చెప్పినట్టు మా ప్రభ్యర్థి మేము మా ఆపోజిట్ ఉన్న వ్యక్తి మీరే చెప్తున్న రౌడీలు గూండాలని. రౌడీలు గూండాలు ప్రజలకు అవసరం లేదు, పరిపాలించే మంచి నాయకుడు తెలివైన నాయకుడు కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ కోరిక వాళ్ళు రేపు ఓటు రూపంలో ఖచ్చితంగా చూపిస్తారు, తర్వాత మేము కూడా డెవలప్ చేసి ఈ పట్టణాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకుపోయే బాధ్యత చేపడతాం. నమస్కారం. థ్యాంక్ యూ. మేము కూడా 175 మందిలో ఒకరుగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చూడాలని మా TV5 యాజమాన్యం కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ఉంది. మనం చూసినట్టయితే ఏదైతే సంపద సృష్టించడం కానీ సంక్షేమ పథకాలు అందించడంలో కానీ తమ అధినేత ముందుంటాడని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు చిత్తూరు నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీగా చేయడం, అదేవిధంగా దాహత్తుని తీర్చడం, ఏదైతే తాగునీటిని తీసుకొచ్చి ప్రజలకు దాహత్తు తీసే విధంగా కూడా ఈరోజు చర్యలు చేపడతామని గురజాల జగన్మోహన్ అనే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ శేఖర్తో చిత్తూరు నుంచి ప్రకాష్.